వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి వజ్రముష్టి కళగ ప్రత్యేకత ఏంటో తెలుసా నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన మల్ల యుద్ధం దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి మైసూర్ దేశంలోనే ఈ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే మైసూర్ దసరా ఉత్సవాల్లో మరో కళకు కూడా ప్రత్యేకత ఉంది ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా వజ్రముష్టి కళగ అనే కళ ఇంతకీ వజ్రముష్టి కళగా అంటే ఏంటో మీకు తెలుసా కుస్తీ పోటీ పురాతన కాలం నుంచి వజ్రముష్టి కళగా ఒక ఆచారంగా వస్తుంది ఇక్కడ దసరా ఉత్సవాలలో ఇదే హైలైట్గా నిలుస్తోంది వజ్రముష్టి కళగ అనే సాంప్రదాయ కుస్తీ పోటీలలో జట్టి వర్గానికి చెందినవారు పాల్గొంటుంటారు మైసూర్ రాజభవనంలో ఈ కుస్తీ పోటీలు భారీ ఎత్తున నిర్వహిస్తారు కాగా కుస్తీ పోటీలు తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు అలాగే ఈ పోటీలలో పాల్గొని తమ పోరాట పటిమను ప్రదర్శించేందుకు మైసూర్ బెంగళూరు చిన్నపట్నం చామరాజనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు మల్లయోధుల మధ్య పోరు రసవత్తరంగా ఉండడంతో ఈ కళకు అంతగా ప్రాముఖ్యత దక్కింది ఈ వజ్రముష్ఠి కళగా మూలాలు మహాభారత కాలంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు ద్వారకలో వజ్రముష్ఠి కళగా పోటీలు నిర్వహించినట్టు ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి ఇది కాలక్రమంలో రాజ కుటుంబాలలో ఓ సాంప్రదాయంగా మిగిలిపోయింది ఇక ఇదే సాంప్రదాయాన్ని మైసూర్ రాజకుటుంబీకులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఇదే కళ మైసూర్ దసరా ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మైసూర్ దసరా ఉత్సవాలు మొట్టమొదటిగా క్రీస్తు శకం పదహారు వందల పదిలో ప్రారంభమయ్యాయని వడయార్ పాలకులు ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని చరిత్రకారులు చెబుతున్నారు పదహారు వందల యాభై తొమ్మిదిలో ఆనాటి దొడ్డదేవరాజు చాముండేశ్వరి ఆలయాన్ని పునరుద్ధరించారు కొండపైకి మెట్లు కూడా నిర్మించారు ఉత్సవాలలో భాగంగా చాముండేశ్వరిదేవి అమ్మవారిని తొమ్మిది అవతారాలుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు నాలుగు వందల ఏళ్లుగా మైసూరు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా వజ్రముష్టి కళగా నిలిచింది నాలుగు వందల ఏళ్ల తర్వాత కూడా ఆ కళకు ఇంతగా ప్రాముఖ్యత ఉందంటే వజ్రముష్టి కళగా స్పెషల్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన మల్లయుద్ధం దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి మైసూర్ దేశంలోని ఈ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే మైసూర్ దసరా ఉత్సవాల్లో మరో కళకు కూడా ప్రత్యేకత ఉంది ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా వజ్రముష్టి కళగ అనే కళ ఇంతకీ వజ్రముష్టి కళగా అంటే ఏంటో మీకు తెలుసా కుస్తీ పోటీ పురాతన కాలం నుంచి వజ్రముష్టి కళగా ఒక ఆచారంగా వస్తుంది ఇక్కడ దసరా ఉత్సవాలలో ఇదే హైలైట్గా నిలుస్తోంది వజ్రముష్టి కళగ అనే సాంప్రదాయ కుస్తీ పోటీలలో జట్టి వర్గానికి చెందినవారు పాల్గొంటుంటారు మైసూర్ రాజభవనంలో ఈ కుస్తీ పోటీలు భారీ ఎత్తున నిర్వహిస్తారు కాగా కుస్తీ పోటీలు తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు అలాగే ఈ పోటీలలో పాల్గొని తమ పోరాట పటిమను ప్రదర్శించేందుకు మైసూర్ బెంగళూరు చిన్నపట్నం చామరాజనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు మల్లయోధుల మధ్య పోరు రసవత్తరంగా ఉండడంతో ఈ కళకు అంతగా ప్రాముఖ్యత దక్కింది ఈ వజ్రముష్టి కళగా మూలాలు మహాభారత కాలంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు ద్వారకలో వజ్రముష్ఠి కళగా పోటీలు నిర్వహించినట్టు ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి ఇది కాలక్రమంలో రాజకుటుంబాలలో ఓ సాంప్రదాయంగా మిగిలిపోయింది ఇక ఇదే సాంప్రదాయాన్ని మైసూర్ రాజకుటుంబీకులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఇదే కళ మైసూర్ దసరా ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మైసూర్ దసరా ఉత్సవాలు మొట్టమొదటిగా క్రీస్తు శకం పదహారు వందల పదిలో ప్రారంభమయ్యాయని వడయార్ పాలకులు ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని చరిత్రకారులు చెబుతున్నారు పదహారు వందల యాభై తొమ్మిదిలో ఆనాటి దొడ్డదేవరాజు చాముండేశ్వరి ఆలయాన్ని పునరుద్ధరించారు కొండపైకి మెట్లు కూడా నిర్మించారు ఉత్సవాలలో భాగంగా చాముండేశ్వరిదేవి అమ్మవారిని తొమ్మిది అవతారాలుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు నాలుగు వందల ఏళ్లుగా మైసూరు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా వజ్రముష్టి కళగా నిలిచింది నాలుగు వందల ఏళ్ల తర్వాత కూడా ఆ కళకు ఇంతగా ప్రాముఖ్యత ఉందంటే వజ్రముష్టి కళగా స్పెషల్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు